నిరుద్యోగులకు 2,30,000 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ మడం తిప్పారని విద్యార్థి నేతలు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో విశాఖ జిల్లా ఎన్టీఆర్ భవన్ ముందు ప్రభుత్వ దిష్టిబొమ్మను విద్యార్థి యువజన సంఘాల నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎంవి ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులను జగన్ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని విమర్శించారు. 10,143 పోస్టులతో ఉద్యోగ విప్లవం ఎలా వస్తుందని ప్రశ్నించారు. నూతన ఉద్యోగ క్యాలెండర్ను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. రద్దు చేయాలి. 39 రద్దు చేయాలి.